విజయనగరం జిల్లాలో గుర్ల పేరు వింటేనే జిల్లా వాసులు హరలెత్తిపోతున్నారు. మండల కేంద్రంలో అతిసార వ్యాధి విజృంభించి 5 రోజులు కావడం, 5 చనిపోవడంతో స్థానికులు హరలెత్తిపోతున్నారు. ఈరోజు మరొక మహిళ మృతి చెందడం గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొనేలా చేసింది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయనగరం జిల్లాలోని గుర్ల పేరు వినిపిస్తే గుండె గుభేలు అంటుందని చాలా మంది చెప్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, గత 5 రోజులుగా ఇక్కడ అతిసార వ్యాధి ఈ ఊర్లో ఉండడం, 5 మృతి చెందడంతో గుర్ల పేరు వినిపించేసరికి విజయనగరం జిల్లాయే కాదు, ఇప్పుడు రాష్ట్రంలోని హాట్ టాపిక్గా మారింది. ఈ దశలో గుర్లలోని వైద్య శిబిరాలని అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులని ఇక్కడే మకాం వేసి ఎప్పటి పరిస్థితిని అప్పుడు అటు రాష్ట్ర రాజధానికి మిగిలినటువంటి ప్రాంతాలకు కూడా తెలియజేస్తున్నారు. వదంతులు నమ్మొద్దని జిల్లా కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ దశలో ఈరోజు ఇదే గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ మృతి చెందడంతో మృతుల సంఖ్య 6 పెరిగింది అనేటటువంటిది కూడా చాలా సంచలనం కలిగించింది. అయితే మృతురాలు కేవలం వయోభారంతో మృతి చెందిందని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ దశలో మనం ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడికి బాధితులు ఉన్నారు, కొంతమంది అధికారులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏమవుతుంది, వ్యాధి లక్షణాలు ఎలాగ ఉన్నాయి, ఏమనుకుంటున్నారు మీరు? మోషన్స్ ప్లస్ వామిటింగ్స్ అయిపోతున్నాయి సార్. వాటర్ పొల్యూషన్ అనుకుంటున్నాం మేమైతే. నిన్నటి నుంచి 5 అధికారులకు అంతతో మాట్లాడారు. ప్రెజెంట్ అయితే కంట్రోల్గా ఉంది. ఇంకా కొంచెం ఇంకా ఫెసిలిటీస్ ఉండాలనేసి మేము అనుకుంటున్నాం. అంబులెన్స్ కూడా ఇప్పుడు ఈ వైద్య శిబిరంలో ఉండేటటువంటి డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ మీకు మందులు ఇవ్వడంలోని కానీ మిగిలిన వసతి చూపించడం ఏ రకంగా ఉందా వాళ్ళ సహకారం? వాళ్ళదైతే చాలా బాగుంది సార్. వాళ్ళు అనగానే రెస్పాండ్ అవుతున్నారు. అంటే అంబులెన్స్ కూడా అవైలబుల్ ఉంటే మంచిదని అనుకుంటాను. ఈ 2 రోజులు కూడా రాత్రి పగలు ఎక్కడే ఉన్నారా, ఇంటికి వెళ్ళి వస్తున్నారా? నేను ఇంటికి వెళ్ళి వచ్చాము, ఈ రోజు వెళ్ళిపోతున్నమాట. మళ్ళీ నైట్ రమ్మన్నారు. ఇక్కడ ఇదే గ్రామంలో నీరు కలుషితం అయిందని కొంతమంది చెప్తూ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అట్ ప్రెసెంట్ అయితే మేము వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నామండి. యాక్చువల్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసినాము. ఇక్కడ మన చీపురుపల్లి మాకు మండల ఆఫీస్ ఉంది, అక్కడ బ్యాక్ సైడ్ మాకు 2-400 KL సంప్ ఉంది. అక్కడ నుంచి ఆ లొకేషన్ నుంచి వాటర్ తేవడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ కంటామినేషన్, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అయిందని చెప్పేసి ఈ ఏరియాలో ఎక్కడ మేము వాటర్ తీసుకోవట్లేదు. సో వాటర్ ట్యాంకర్స్ అక్కడ పంపించి అక్కడి నుంచి మనం అక్కడ టెస్ట్ చేసి వాటర్ ఫిల్ చేసి అక్కడ టెస్టింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ట్యాంకర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము FTKతోని లేకపోతే క్లోరోస్కోప్తో టెస్ట్ చేస్తున్నాము. అప్పుడే మనం సప్లై చేస్తున్నామండి వాటర్. ఆ ఇండివిజువల్ బోర్లో కొంచెం కంటామినేషన్ ఉందనేది RWS డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రతి బోరు ఈ ఊర్లో సుమారు 278 ఇండివిజువల్ బోర్లు ఉన్నాయండి. ఆ బోర్లన్నీ ఆపేసాము, అవన్నీ కనెక్షన్ తీసేసాము. కనెక్షన్ తీసేసి అది మళ్ళీ తిరిగి వాళ్ళు వాడుకోకుండా మనం ఏం చేసామంటే సూపర్ క్లోరినేషన్ అనేది స్టార్ట్ చేసాం. ప్రతి బోర్ని కూడా కొంతమంది స్టాఫ్ని డిప్యూట్ చేసాము. సూపర్ క్లోరినేషన్ ద్వారా ప్రతి బోర్ని కూడా మళ్ళీ తిరిగి చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 150 అయినాయి, మిగతాయి కూడా కంప్లీట్ అయిపోతాయి. అన్నీ కూడా తిరిగి క్లోరినేషన్ చేసి ఒక 2-3 రోజుల వరకు వాడుకోకుండా చూసి తిరిగి తర్వాత వాడుకునేటట్లు. ఈ విషయం పైన స్థానిక ఇక్కడ ఉండేటటువంటి వైద్య శాఖ అధికారులు సంప్రదిస్తే వాళ్ళు మీడియా ముందుకు రావడానికి అయితే వెనుకడుగు వేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వదంతులు నమ్మవద్దని, పరిస్థితులు అదుపులో ఉన్నాయని, కొత్త కేసులు నమోదు కాలేదని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే మాత్రం స్పష్టం చేయడం జరిగింది. గుర్ల వైద్య శిబిరం నుంచి వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. వాటర్ హైదరాబాద్ స్టూడియోస్.